దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రభు అత్యంత ప్రేమ కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలవటానికి ఆయన చూపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. హోరేబు స్వరము అనే కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య భాగాన్ని ధ్యానించుండగా ప్రభా, నీ శక్తిని నాకు దయచేయండి. అల్పుణ్ణి ప్రభా, అయోగ్యుణ్ణి అసహాయుణ్ణయ్యా, మీ సిలు చాటును మరుగుపరుచుకొని మీరే మా అందరితో మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఎక్కడ వరకైతే నాయన ఈ వాక్యాలు వినిపించబడుతూ ఉన్నాయో, ఈ టీవీ మాధ్యమం ద్వారా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డలో నాయన మీ ఆత్మకార్యాలను జరిగించండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి మన జీవితాలను మనం సరిచేసుకొని ఆయనలో కొనసాగినప్పుడు అత్యధికమైన దీవెనలతో మేలతో నింపగలడని విశ్వసిస్తున్న మీ అందరూ కూడా క్రమం తప్పకుండా ఈ హోరేబు స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈ సమయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 మనం చదువుకున్నాం. దేవుడు ప్రేమస్వరూపి, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. గాడ్ ఈజ్ లవ్, గాడ్స్ లవ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమను వివరించటానికి మన శక్తియుక్తులు సరిపోవు, మన మాటలు సరిపోవు, మన భాష, మన భావము ఏమీ కూడా సరిపోవు. కవులు ఎన్ని విధాలుగా వర్ణించినప్పటికీ దేవుని ప్రేమను పరిపూర్ణముగా వివరించలేరు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకనంటే ఆయన ప్రేమలోని లోతు, ఆయన ప్రేమలోని ఎత్తు మనిషి మేధస్సుకు, మనిషి భావనకు అర్థము కానిది. ఒక్కొక్కరికి కొంత కొంత మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రేమను బట్టి వారు పరిపూర్ణులవుతూ ఉంటారు తప్ప దేవుని పరిపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, లోతైన ప్రేమ ఎవరికీ కూడా అర్థము కాదు అన్న సంగతి మనం గుర్తించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి మనకి ప్రాముఖ్యంగా 151 దేవుని ప్రేమను గురించి మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ఆయన ప్రేమను వివరించటానికి పాపి అయిన నేను పూనుకొని ఉండగా భక్తులైన మీరు వినటం కూడా దాదాపు అసాధ్యమే. కాబట్టి ప్రభు కృప మనకి సహాయం చేసిన కొలది ఆయన ప్రేమలోని కొన్ని విషయాలను ధ్యానం చేయటానికి మనం ప్రయత్నిద్దాం. ప్రాముఖ్యంగా యోహాను సువార్త 13:13 ఆయన ప్రేమకు సంబంధించిన అనేకమైన విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఆ 13:13 విషయాలను మనం ధ్యానం చేద్దాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13:5 నేను చదువుతున్నాను, గమనించండి. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించినట్లయితే అంతకు మునుపు జరగని ఒక సంఘటన శిష్యుల జీవితాల్లో జరుగుతూ ఉంది. అదేంటంటే అంతకు మునుపు యేసు ప్రభుతో వారు ఉన్నారు, ఆయనతో తిరిగారు, ఆయనతో సువార్త పరిచయం చేశారు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను కళ్ళారా చూశారు, దానికి సాక్షులుగా కూడా వారు ఉన్నారు. అయినప్పటికీ
ఎప్పుడు జరగని సంఘటన ఏంటంటే యేసు ప్రభువు వారి పాదాలను కడగటం, ఆయనకు ఆయన దగ్గరనున్న తువాలుతో వారి పాదాలను తొడవటం అంతకు మునుపు ఎప్పుడూ కూడా జరగలేదు. అందుకని వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రాముఖ్యంగా పేతురునే చూసినట్లయితే మరి అంటూ ఉన్నాడు 6వ వచనంలో, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడును నా పాదములు కడుగురాదని ఆయనతో అన్నందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు అయితే జరుగుతున్న సంఘటనకు చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి యేసు ప్రభు నా పాదాలు కడగటం? అందుకని యేసు ప్రభుతో కూడా అన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా, అలా జరగకూడదు అంటే మరి ఇలాగ పాదాలు కడగకపోతే ఎప్పుడు కూడా నీవు నా ప్రేమలో పాలు పొందలేవు అని ఆయన అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువులోని మరి కడిగే ప్రేమ అనగా క్లెన్సింగ్ లవ్ మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలోని క్లెన్సింగ్ లవ్ మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడిగే ప్రేమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు పాపం అనే బురదలో, లోకం అనే బురదలో ఉండిపోయి తనను తాను ఏ విధంగా పవిత్రపరచుకోవాలి, శుభ్రపరచుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన మన పాపాలను కడిగి తుడిచి మనలను పవిత్రులుగా చేశాడు. మనం గమనించినట్లయితే దావీదు భక్తుని జీవితంలో మరి అనేక సందర్భాలలో ఆయన పాపంలో ఉన్నప్పుడు, ఆయన పాపము నుండి మరి దేవుడి దగ్గర ఆయన ఒప్పుకున్నప్పుడు విమోచన పొందినట్లుగా, మరి ఆ పాపానికి తగిన మరి ప్రాయశ్చిత్తాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 51వ కీర్తననే మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 51వ కీర్తన మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుడిచివేయుము అంటున్నాడు, ప్రభువా నా అతిక్రమములను కడుగు, నా పాపములను తుడిచివేయి అని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2వ చరణంలో చూసినట్టయితే, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే 7వ చరణంలో కూడా, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. చాలా జాగ్రత్తగా గమనించాలి, దావీదు భక్తుడు తన జీవితంలో దేవునితో ఏ విధంగా ఒప్పుకోలు చేసుకొని, దేవుని వద్ద ఏ విధంగా తన హృదయాన్ని కుమ్మరించుకొని, తన అతిక్రమములు ఒప్పుకొని, తన పాపాన్ని ఒప్పుకొని దేవుని యొద్ద సమాధాన పడుతున్నాడో మనం చూడాలి. అందుకని అంటున్నాడు, ప్రభువా నన్ను కడుగుము, ప్రభువా నన్ను తుడవండి అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా కడగాలి అంటే, హిమము కంటే తెల్లగా ఉండేలాగా నన్ను కడగయ్యా అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే ఇదే కీర్తనకారుడు 32వ కీర్తనలో కూడా తన పరిస్థితిని రకరకాలుగా దేవుని యొద్ద ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 32వ కీర్తనే చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసినట్లయితే మరి ఏ విధంగా అయితే దేవునికి మనకు మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు అడ్డుగా ఉంటున్నాయో వాటన్నిటి నుంచి మనం విడుదల పొంది దేవుని ఎదుట కుమ్మరించుకొని, మన పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకొని మనం నిందారహితులుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరి పేతురుకి దేవునికి జరిగిన మరి సంభాషణ మనకి అర్థమవుతూ ఉంది. ప్రభువా నువ్వు నన్ను కడగటానికి వీల్లేదంటే ఆ విధంగా కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నప్పుడు పేతురు అంటున్నాడు మరి 9వ వచనంలో, మరి సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవునిలోని కడిగే ప్రేమ అనగా మనలను పవిత్రపరిచే ప్రేమ, మన పాపాల నుండి మనలను కడిగి పవిత్రపరిచే
ప్రేమ క్లెన్సింగ్ లవ్ మనకి కనబడుతూ ఉంది. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ 13వ అధ్యాయం యోహాను సువార్తలో మనకి క్లెన్సింగ్ లవ్ కనబడుతూ ఉంది. జాగ్రత్తగా మనం చూసినట్లయితే మరి యోహాను రాసిన 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ మనలను పవిత్రులుగా, అనగా మనలను కడిగి పవిత్రపరిచే ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ మనకు మరొక వచనం కనబడుతూ ఉంటుంది. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి రోజున అనేక మంది ప్రభువు వద్దకు వస్తున్నారు, కానీ వారి పరిస్థితులను మార్చుకోవటానికి ఇష్టపడటలేదు. వారు సరిదిద్దబడటానికి ఇష్టపడటలేదు. దేవుని వాక్యం మనతో మాట్లాడి మనల్ని సరిచేసి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడే విధానము చాలామందిలో మనకి కనబడటం లేదు. కారణం ఏంటంటే అనేక పరిస్థితుల్లో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటాడు, తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఉపమానాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ వాటి ద్వారా మనం హెచ్చరించబడి మన పరిస్థితులను మార్చుకోకపోతే, మన ప్రవర్తనను మార్చుకోకపోతే మనం ఏమాత్రం కూడా దేవునిలో ఎదగలేము అని మనం గుర్తించాలి. మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను కడగకపోతే, అనగా నేను నిన్ను సరిచేయకపోతే, నేను నిన్ను పవిత్రపరచకపోతే, నేను నిన్ను కరెక్ట్ చేయకపోతే నాతో నీకు పాలు లేదు. ఇక్కడ మనకి దేవునిలోని కరెక్టింగ్ లవ్ కనబడుతూ ఉంది. పేతురు జీవితాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వయసు కన్నా చాలా పెద్దవాడు, బహుశా శిష్యులందరిలో కూడా ఇతనే వయసు రీత్యా పెద్దవాడు కావచ్చు. పేతురు స్వభావాన్ని మనం చూసినట్లయితే దుడుకు స్వభావం పేతురులో కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువుని అప్పగించిన సందర్భంలో కూడా దుడుగ్గా ప్రవర్తించాడు. అదేవిధంగా చూసినట్లయితే తన జీవితంలో అనేక సందర్భాల్లో ప్రభు పేతురుని గద్దించినప్పుడు సరిచేసుకున్నాడు, సరిదిద్దుకొని దేవునిలో కొనసాగటానికి ఇష్టపడ్డాడు. అటువంటి కడిగి పవిత్రపరచి సరిదిద్దే ప్రేమను పేతురు అనుభవించగలిగాడు. అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ మరి నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అని ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు జీవితంలో ఆ సరిదిద్దే ప్రేమ, అనగా కరెక్టింగ్ లవ్ని పేతురు అనుభవించగలిగాడు. ఎవరైతే వారి జీవితాలను దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకొని సరిదిద్దుకొని ఆ ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారు దేవుని కృపకు పాత్రలు అవుతారు అన్న సంగతిని మనం గుర్తించాలి. ఇదే విధంగా మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు జీవితంలో అనేక సందర్భాల్లో గద్దించబడ్డాడు, కానీ తన ప్రవర్తనను మార్చుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ప్రయత్నించలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు పాదాలను అత్తరుతో కడిగిన సందర్భంలో ఆ అత్తరు ఎందుకు అలాగా వృధా చేస్తుంది, ఆ అత్తరును అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని లెక్కలు వేయటం మొదలుపెట్టాడు. మరి యేసు ప్రభు మరి చూసినట్లయితే అనేక సందర్భాల్లో యూదా ఇస్కరియోతును గద్దించాడు, కానీ ఆ గద్దింపుకు అతను ఏమాత్రం కూడా లోబడలేదు. పేతురు లోబడ్డాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. యూదా ఇస్కరియోతు లోబడలేదు, సరిచేసుకోలేదు. అదేవిధంగా చూసినట్లయితే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మరి గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని వింటున్న మనము సరిదిద్దుకొని దేవునికి యోగ్యమైన ప్రవర్తనలో మనం ఉంటున్నామా లేదో కూడా మనం మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా చూసినట్లయితే క్లెన్సింగ్ లవ్, కడిగే ప్రేమ మనకి కనబడుతూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే మనకి కరెక్టింగ్ లవ్, సరిచేసే లేదా సరిదిద్దే ప్రేమ మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే మరి 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు
కారణను చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు మునుపు వచనాల్లో జరిగిన సంభాషణ, పేతురికి యేసుప్రభుకు జరిగిన సంభాషణనే మనం గమనించగలిగితే, అక్కడ ప్రభువా మరి పాలు లేదంటున్నావు కాబట్టి నన్ను తల నుంచి అరికాలు వరకు మరి నన్ను పవిత్రపరచు అని అన్నప్పుడు, స్నానము చేసిన వాడు మరి పాదములు కడుక్కుంటే చాలు, మొత్తము కడగవలసిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఆయన సలహా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ దేవునిలోని కౌన్సిలింగ్ లవ్ మనకి కనబడుతూ ఉంది, అనగా సలహాలు ఇచ్చే ప్రేమ మనకి కనబడుతూ ఉంది. మొత్తము కడగన అవసరం లేదు, నువ్వు అంతకు మునిపే స్నానము చేయబడ్డావు, అనగా వాక్యం అనే ఉదక స్నానము నీకు జరిగింది కనుక నువ్వు సరిదిద్దబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు. ఇప్పుడు పాదములు నువ్వు కడుక్కుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి గమనించినట్లయితే ఇక్కడ ఆయనలోని సలహా ఇచ్చే ప్రేమ, అనగా మనలకు సలహాలను అందించే ప్రేమ కనబడుతూ ఉంది, కౌన్సిలింగ్ లవ్. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంటుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన పేరు గమనించినట్లయితే అందులో ఆలోచనకర్త, కౌన్సిలర్ అన్న మాట కూడా మనం గుర్తించవచ్చు. ఆ ప్రేమలో ఆయన మనకు సలహాలు ఇచ్చి, మనకి ఆలోచన చెప్పి, మనలను సరిచేసి పవిత్రపరిచి చక్కనైన త్రోవలో మనల్ని నడిపించే దేవునిగా ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని సలహా అనగా ఆలోచన చెప్పే దేవునిగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఇది కౌన్సిలింగ్ లవ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలోని మరి 15వ వచనం చూసినట్లయితే మరొక మాట మనకు కనబడుతూ ఉంటుంది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు కూడా ఈ విధంగా చేయాలి. నేను ఏ విధంగా అయితే మీ పాదాలను కడిగి తువాలతో తుడుస్తూ ఉన్నానో మీరు కూడా ఈ విధంగా చేయాలి. అటువంటి మాదిరిని మీరు కలిగి ఉండాలని మాదిరికరమైన ప్రేమను మీకు చూపెడుతూ ఉన్నాను, అనగా కమెండింగ్ లవ్, మాదిరితో కూడిన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కమెండింగ్ లవ్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి చూసినట్లయితే మరి ప్రభు అనేక సందర్భాలలో మరి ఆయన మాదిరిగా జీవించాడు. ఆయన ఎంత మాదిరిగా జీవించాడంటే ఆ ప్రేమను, ఆ జీవితాన్ని గమనించిన పౌలు భక్తుడు కూడా తన జీవితంలో మాదిరిని కలిగి ఉన్నాడు. అందుకనే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటూ ఉన్నాడు, నన్ను పోలి నడుచుకొనుడి. కేవలం పౌలు భక్తుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలడు. కారణం ఏంటంటే మరి క్రీస్తులోని పరిపూర్ణమైన ప్రేమను ఆయన అనుభవించాడు గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ మనకు దేవునిలోని మాదిరికరమైన ప్రేమ, కమెండింగ్ లవ్ కనబడుతూ ఉంది. మొదటిగా చూసినట్లయితే మరి క్లెన్సింగ్ లవ్, కడిగే ప్రేమ. రెండవదిగా చూసినట్లయితే కరెక్టింగ్ లవ్, సరిదిద్దే ప్రేమ. మూడవదిగా చూసినట్లయితే కౌన్సిలింగ్ లవ్, ఆలోచన చెప్పే లేదా సలహాని ఇచ్చే ప్రేమ. నాలుగవదిగా చూసినట్లయితే కమెండింగ్ లవ్, మాదిరికరమైన ప్రేమ మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా చూద్దాం మరొక అంశాన్ని. ఇదే 13వ అధ్యాయము యోహాను సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనము, తాను ఈ లోకము నుండి దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆయన లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అంతము వరకు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణము అన్నమాట, అంతము అన్న మాటకు కింద ఫుట్నోట్లో చూసినట్లయితే సంపూర్ణముగా ప్రేమించాడు అని కనపడుతుంది. సంపూర్ణమైన ప్రేమ, కంప్లీట్ లవ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణముగా
ప్రేమించాడు. ఇదే విషయాన్ని ఆంగ్ల తర్జుమాలో మనం గమనించినట్లయితే హీ లవ్డ్ టు ది అటర్మోస్ట్ అన్న మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే మనం ఇంకా పాపులుగానే ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ఆయన ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా ఉండటానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన వారిని, అనగా ఆయన ప్రేమను బట్టి ఆయన రక్తంలో కడుగుబడిన వారిని ఆయన ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే తన వారిని అంటే చాలామంది అనుకునేది ఏంటంటే తన బంధువులను, తన స్వంత వారినో, తన కుటుంబీకులను, తన స్నేహితులను అనుకుంటారు. కానీ తన వారిని అనగా తన ఆజ్ఞల ప్రకారం ఉన్నవారిని, తన మార్గముల్లో ఉన్నవారిని, మరి వారి పాపాలను ఒప్పుకొని ఆయనను వెంబడించిన వారిని అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునిలోని పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైన కంప్లీట్ లవ్ మనకి కనబడుతూ ఉంది. అందుకని రోమీలకు రాసిన పత్రిక 7:18 చూసినట్లయితే పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7:18 నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసినట్లయితే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, నాలో ఏ మంచి కూడా లేదు. దేవుణ్ణి ఎదుర్కొని, దేవుని చేత రక్షించబడి, మరి ఆయన ప్రవక్త అయిన అననీయ ద్వారా బాప్తిస్వం పొందిన పౌలు అంటున్నాడు, నాలో ఏ మంచి కూడా లేదు. 3వ ఆకాశానికి వెళ్ళి వచింప సఖ్యము కానీ మూలుగులను, భాషలను అనుభవించిన వ్యక్తి అంటున్నాడు, నాలో ఏ మంచి కూడా లేదు. 3 మిషనరీ ప్రయాణాలు చేసి కూడా ఆయన అంటున్నాడు, నాలో ఏ మంచి కూడా లేదు. 14 పత్రికలు రాసిన పౌలు భక్తుడు అంటున్నాడు, నాలో ఏ మంచి కూడా లేదు. అయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను, ఆయన ఈ లోకమును ఎంతగా ప్రేమించాడు అంటే మరి సంపూర్ణముగా ప్రేమించాడు. సంపూర్ణమైన ప్రేమ, కంప్లీట్ లవ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. అందుకనే యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ మాటల్ని గమనిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే దేవుని ప్రేమ 5 విషయాలుగా మనకి కనబడుతూ ఉంది. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్లెన్సింగ్ లవ్, కడిగే ప్రేమ. 2వదిగా కరెక్టింగ్ లవ్, సరిదిద్దే ప్రేమ. 3వదిగా చూసినట్లయితే కౌన్సిలింగ్ లవ్, ఆలోచన చెప్పే లేదా సలహానిచ్చే ప్రేమ. 4వదిగా చూసినట్లయితే మరి కమెండింగ్ లవ్, మాదిరికరమైన ప్రేమ. 5వదిగా చూసినట్లయితే కంప్లీట్ లవ్, సంపూర్ణమైన ప్రేమ. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి ప్రేమను అనుభవించి కూడా ఆయన వైపు తిరగకుండా ఇంకా లోకంలోనే ఉంటున్నామేమో, ఒకసారి పరిశీలన చేసుకో. నీకు ఏమాత్రము కూడా ఆశీర్వాదము రాదు అన్న సంగతిని నేను నీకు మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. ఆయన ప్రేమను గుర్తించు, ఆయన ప్రేమను బట్టి ఆయనకు నువ్వు తలవగ్గు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయన దీవెనలను, మేళ్లను పొందుకుంటావని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలోనైనా యోహాను సువార్త 13వ అధ్యాయంలోని నీ ప్రేమలను మేము ధ్యానం చేయటానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. మీలోని కడిగే ప్రేమ, సరిదిద్దే ప్రేమ, ఆలోచన చెప్పే ప్రేమ, మాదిరికరమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమను మేము గుర్తించినైనా నీ అందు మేము విశ్వసించి అనేకులకు నీ ప్రేమను పరిచయం చేయడానికి మా కృపను చూపించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. నాయనా, మీరు మాకిచ్చిన ఈ ప్రేమను బట్టి, మీరు మా మీద చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ప్రభా, ఈ వాక్యాలు మా హృదయంలో భద్రము చేయండి, నీరు కట్టి ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ సలహాలను, సూచనలను తెలియజేయటానికి, మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోవటానికి, మరి
స్క్రీన్ మీద కనపడుతున్న ఈ చిరునామాతో మీరు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.